మిత్రులారా విశ్వ సృష్టి క్రమాన్ని గురించి వివిధ మత గ్రంథాలు ఏం చెబుతున్నాయి అనే చెప్పుకుంటున్నాం వేదాలలో ఏం చెప్పబడింది పురాణాలలో ఏం చెప్పబడింది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది అనేది తెలుసుకుందాం తైత్తిరీయ ఉపనిషత్తులో ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం తైత్తిరీయ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే ब्रह्म నుండి ఆకాశం మొదలై ब्रह्म నుండి ఆకాశం పుట్టిందట ఆకాశంబు నుండి అగ్ని పడమే ఆకాశం నుంచి ఏం పుట్టింది అగ్ని పుట్టిందట అగ్ని నుండి జలంబుల ఆవిర్భవంబులయ్యే అగ్ని నుంచి నీరు పుట్టిందట జలము నుండి पृथ्वी జననమందే ఏ పురాణంలో చెప్పినా ఈ నిప్పు నుండి మన జలము నుండి पृथ्वी ఆవిర్భవమైంది జలము నుండి భూమి పుట్టింది అనే చెప్తున్నారు पृथ्वी यंदुंडि औषधुलु पुट्टे ई भूमिलो अनेक रकालैनटुवंटि औषधि वृक्षालु पुट्टिनैट औषधुल नुंडि आहारंबु जनयिंचे ई औषधुल नुंचि मानवुलु तिनेटटुवंटि जंतुवुलु तिनेटटुवंटि आहारंबु जनयिंचे पुरुषुडा अन्नमुल पुट्टे अप्पुडु आहारालन्नी पुट्टिन तर्वात पुरुषुडु पुट्टाडु इदि तैत्तिरीयोपनिषत्तुलो उन्नटुवंटि सृष्टि क्रम विवरण मित्रुलारा ఇప్పుడు హిందూ మత గ్రంథాలలో వేదాలు రామాయణం భారతం భాగవతం అలాగే తైత్తిరీయోపనిషత్తు వీటిలో ఏం చెప్పారో చెప్పుకున్నాం ఇప్పుడు బైబిల్ ఖురానుల్లో ఈ సృష్టి క్రమాన్ని గురించి ఏం చెప్పబడింది అనే దాన్ని ఇప్పుడు చెప్పుకుందాం ఈ ముఖ్యమైన విషయం ఏందంటే సృష్టి క్రమాన్ని గురించి బైబిల్లోను ఖురాన్లో కూడా ఒకే విషయాన్ని చెప్పబడింది దాని గురించి చెబుతాను ఇది మన పాత నిబంధన గ్రంథంలో రెండు ఇద్దరు కూడా అంగీకరించేటటువంటిది ముస్లింలు క్రిస్టియన్లు అది చెబుతాను దాంట్లో ఏం చెప్పబడిందంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించను మొట్టమొదట్లో దేవుడే సృష్టించాడు భూమిని ఆకాశాన్ని సృష్టించాట భూమి నిరాకారము గాను శూన్యము గాను ఉండెను భూమి అంతా ఏ రకమైనటువంటి జీవజాలం లేదు కాబట్టి శూన్యంగా నిరాకారంగా ఉందిట అగాధము జలము మీద చీకటి కమ్మి ఉండెను ఈ ఆకాశంలో జలాలు తప్పితే విశాలములుగా అగాధములుగా ఉన్నటువంటి జలం తప్పితే ఇంకేం లేదు ఆ జలముల మీద ఏముంది చీకటి కమ్మి ఉండెను అని చెప్పారు భగవంతుడు అత్యద్భుతమైనటువంటి కాంతి పుంజవం చూస్తూ ఆ భగవంతుడున్న చోట చీకటి కమ్మి ఉంది అనేది చెప్పబడింది దేవుని ఆత్మ నీటిపై కదులుచుండెను మరి దేవుడి ఆత్మ ఉన్నా గానీ అక్కడంతా కూడా చీకటి ఉందిట దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇవ్వగా వెలుగు కలిగెను అప్పుడు దేవుడు వెలుగు రా అనంటే అప్పుడు వెలుగు వచ్చిందిట అప్పటిదాకా దేవుని ఆత్మ ఆ నీటి మీద తేల్చున్నా గానీ కదులుతున్నా గానీ అంతా శూన్యంగా ఉంది అని చెప్పబడింది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను ఆ వెలుగు వచ్చింది అంతా మంచిగా ఉంది అని దేవుడు అనుకున్నట్ట దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుపుగా ఒక దినమాయెను ఈ చీకటిగా ఉండేదాన్ని రాత్రిని వెలుగుగా ఉండేదాన్ని పగలని చెప్పాడు ఈ పగలును రాత్రిని అస్తమయాన్ని ఉదయాన్ని ఈ రెండింటిని కలిపితే ఒక దినమాయను దేవుడు రెండవ దినమున ఆకాశమును సృష్టించను మరి మొదట్లో దేవుడు భూమి ఆకాశములను సృష్టించను అని చెప్పారు కానీ ఇక్కడ మళ్ళీ ఏమంటారు దేవుడు రెండవ దినమున ఆకాశమును సృష్టించాట మూడవ దినమున భూమిని సృష్టించాట అలాగే సముద్రములను ఫలములనిచ్చు వృక్షజాతులను సృష్టించను నాలుగవ దినమున సూర్యచంద్రులను సృష్టించను మరి ఇప్పటిదాకా పగలు రాత్రి ఉండి ఆ పగలు రాత్రి విభజన జరిగి ఇదిగో ఒకటవ దినము రెండవ దినం మూడవ దినం అని చెప్పి నాలుగవ దినం అని చెప్పి చెప్పినా కానీ ఇప్పుడు నాలుగవ దినంలోనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించాడు అని చెప్పారు మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎలాగా ఈ రోజు విభజన ఎలా జరిగింది ఐదవ నాడు పక్షి జాతులను సృష్టించను ఆరవ దినమున పశువులను పురుగులను తన స్వరూపమునందు మానవుని సృష్టించను ఏడవ నాడు విశ్రమించను బైబిల్ పాత నిబంధన ఒకటి రెండు అధ్యాయాలు సో మిత్రులారా ముందే దేవుడు భూమిని ఆకాశాలను సృష్టించాడు అని చెప్పారు కానీ
రెండవ దినమున దేవుడు ఆకాశమును సృష్టించను, మూడవ దినమున భూమిని సృష్టించను ఉన్నారు. అక్కడ పైన చెప్పారు, మళ్ళీ దాన్ని రెండవ దినాన్ని ఆకాశాన్ని, మూడవ దినాన్ని భూమిని సృష్టించాడు ఉన్నారు. పైన ఒకటి దినము, రెండవ దినము, మూడవ దినము, పగలు రాత్రి ఈ రెండు కలిస్తే ఒక దినమైందని అంతా చెప్పిన తర్వాత మళ్ళా నాలుగవ దినంలో సూర్యోదయం సృష్టించాడు అన్నారు. మరి అంతకుముందు ఈ దినము యొక్క విభజన ఎలా జరిగింది? వెలుగు చీకటి అని చెప్పున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ నాలుగవ దినంలో సూర్యోదయం సృష్టిస్తే ఒకటి పగలు ఒకటి రాత్రి అని విభజన జరిగింది అని చెప్పారు. సో ఈ రకంగా బైబిల్లో కానీ ఖురాన్లో కానీ పాత నిబంధన గ్రంథంలో సృష్టి కార్యాన్ని గూర్చి అనేక పరస్పర విరుద్ధ విషయాలను గూర్చి చెప్పబడింది మిత్రులారా.